భారతదేశానికి పొరుగునున్నటువంటి దేశాలు, చిన్నా చితకా దేశాలు, అవి ఎప్పుడూ ఏదో కాంట్రవర్సీ ఇస్తుంది. ఓ రకంగా చెప్పాలంటే పెద్దన్న పాత్రతో నిస్వార్థంగా వ్యవహరిస్తుంది కాబట్టి అవి బతుకుతున్నాయి. లేకపోతే కనుక పాకిస్తాన్ వాళ్ళకి మెల్ల అయితే కనుక ఒకప్పుడు బెలూచిస్తాన్, గిల్గిట్ బెల్టిస్తాన్ లాంటి ప్రత్యేక దేశాలు అవి మింగేసింది అది వాటిని. అట్లా మనం ఎప్పుడు మింగాలనుకోలేదు, వాళ్ళని వాళ్ళుగానే ఉండనిస్తాం. పైగా వాళ్ళు స్వతంత్రంగా ఎదగడానికి సహకరిస్తాం. శ్రీలంక చైనా వల్ల సంక్షోభం అయితే మనం కాపాడాం, అలాగే నేపాల్ చైనా వల్ల సంక్షోభం అయితే మనం కాపాడాం, అట్లాగే మయన్మార్ చైనా వల్ల సంక్షోభం అయితే మనం కాపాడాం. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు చైనా వైపుకి వెళ్ళినటువంటి ఆ భావజాలికులైనటువంటి సైన్యం వలన వచ్చినటువంటి సమస్య. ఇప్పుడు అక్కడ మయన్మార్లో పెద్ద రచ్చ నడుస్తోంది. అందులో మయన్మార్ అలియాస్ బర్మా అన్నమాట, అందులో పెద్ద రచ్చ నడుస్తోంది. తాజాగా అక్కడ ఉన్నటువంటి తిరుగుబాటుదారులు, అంటే ఇదివరకు ప్రజాస్వామ్యం కోరుకునే వాళ్ళు, శాంతియుత ఉద్యమాలు చేసేవాళ్ళు, అట్లాంటి వాళ్ళని చైనా అండతో చంపేస్తున్నటువంటి నేపథ్యంలో ఆయుధాలు చేతపట్టారు. ఇది రెండు మూడు గ్రూపులుగా ఉన్నాయి. ఇప్పుడు ఈ గ్రూపులన్నీ ఒక్కటైనవి, దీంతో ఒక్కొక్క నగరాన్ని మయన్మార్ సైన్యం కోల్పోవాల్సి వస్తుంది. చైనా ఆ సహాయం కోరుకుంటున్నటువంటి పరిస్థితి, భారత్ దాని వెనకాల ఉందంటూ ఆరోపణలు డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా జనంలోకి ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. మయన్మార్, ఇండియాస్ నైబర్ టు ద ఈస్ట్, హ్యాస్ కన్ఫర్మ్డ్ లూజింగ్ ఏ కీ బార్డర్ సిటీ విత్ చైనా. ద బార్డర్ సిటీ ఆఫ్ లుకియాంగ్ వాజ్ లాస్ట్ టు ఏ కోయిలేషన్ ఆఫ్ 3 ఎథ్నిక్ ఆర్మ్డ్ గ్రూప్స్ ఫైటింగ్ ద మయన్మార్స్ మిలిటరీ గవర్నమెంట్. ద కోయిలేషన్ ఆఫ్ ఆర్మ్డ్ గ్రూప్స్ ఆల్సో ఇంక్లూడ్ ఏ చైనీస్ ఎథ్నిక్ మిలీషియా విత్ క్లోజ్ టైస్ టు బీజింగ్. Meanwhile, India is already planning to cancel the free movement regime, FMR, with Myanmar amid concerns over insurgency. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, చైనాతో చైనాని నమ్ముకోవడం అంటే మన తలకాయ తీసుకెళ్ళి వాళ్ళకి తాకట్టు పెట్టడం. ఇప్పుడు మయన్మార్ ఓ పక్కన మయన్మార్లో ఉన్నటువంటి సైనిక తిరుగుబాటు ప్రభుత్వం చైనాను నమ్ముకుంటే, చైనా వాళ్ళకి అండగా ఉండి మయన్మార్లో ఉన్న ప్రజాప్రభుత్వాన్ని కుప్పకొల్చడానికి సహకరించి ఇప్పుడు ఒక్కొక్క నగరాన్ని చైనా అనుకూల తీవ్రవాదుల ద్వారా స్వాధీనం చేసుకుంటుంది. అది చైనా బుద్ధి.